గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతి శ్రీలత శోభన్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలోని తమ ఛాంబర్లలో సోమవారం ఉదయం 9:30 ప్రత్యేక పూజలు చేసి అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం 7వ అంతస్తులో ఛాంబర్ ను సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు పాల్గొన్నారు. ఈ నెల 11న జరిగిన జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికల్లో గ్రేటర్ పీఠాన్ని మహిళలు దక్కించుకున్నారు. ఎంఐఎం మద్దతుతో కెకే కుమార్తె గద్వాల విజయలక్ష్మి మేయర్ గా, మోతి శ్రీలత ఉప మేయర్ గా ఎన్నికయ్యారు. బంజారాహిల్స్ నుంచి విజయలక్ష్మి కార్పొరేటర్ గా ఎన్నికవగా, డిప్యూటీ మేయర్ గా ఎన్నికైన మోతి శ్రీలత తార్నాక డివిజన్ నుంచి గెలుపొందారు. మేయర్ విజయలక్ష్మి విద్యాభ్యాసం మొత్తం హైదరాబాద్ లోనే కొనసాగింది. వివాహానంతరం ఆమె 18 పాటు అమెరికాలో ఉన్నారు. ఉత్తర కెరోలినాలోని డ్యూక్ యూనివర్సిటీ కార్డియాలజీ డిపార్ట్మెంట్ లో రీసెర్చ్ అసిస్టెంట్ గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని భారత్ కు తిరిగి వచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయాల్లో కొనసాగుతున్నారు. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.